హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. ఈరోజు నేను ఈ సండే వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అలాగే నేను వీక్లీ క్లీనింగ్ రొటీన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీక్లీ అంటే 10 డేస్ ఆర్ 15 డేస్కి కంపల్సరీగా ఇవన్నీ చేస్తూ ఉంటానన్నమాట. ఎవరైనా కొత్తగా ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవ్వండి, వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి. ఇవన్నీ కూడా ఊర్లీలో ఉన్న ఫ్లవర్స్, అలాగే ఇంతకుముందు పెట్టినవి ఇవన్నీ కూడా తీసేస్తున్నాను. ఇవాళ కొన్ని ఫ్రెష్గా ఉన్నాయి, కానీ కొన్ని వడలిపోయినట్టుగా ఉన్నాయి. వాటన్నింటినీ ఇంకా ఈరోజు తీసేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో ఇంకా క్లీనింగ్ అనేది పెట్టుకున్నానంటే ఇంకా అన్నీ చేసుకుంటే అయిపోతుంది కదా. మళ్ళీ ఇంకా రేపు ఫ్రెష్గా ఈ ఊర్లీస్ ఇవన్నీ నింపేద్దాం అనుకుంటున్నాను. వీటన్నింటిని క్లియర్ చేసేసి నీట్గా కడిగి ఆరబెట్టేస్తాను పక్కకి. అలాగే ఇవాళ కొంచెం క్లీనింగ్స్ పెట్టుకున్నాను కదా, బ్రేక్ఫాస్ట్ తర్వాత స్టార్ట్ చేశాను అన్నమాట. ఉదయం పూజ అవన్నీ కూడా వీళ్ళు చేసేసారు. అంతా అయిన తర్వాత ఇంకా ఈ పనులు అన్నమాట. ఇప్పుడు లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ నాకు ఒక 1 అవర్లో అయిపోతాయి పనులు. ఈ 1 అవర్ తర్వాత వంట అనేది నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత చేసేస్తాను. ఇదిగోండి, బూజులు చాలా లైట్గా అక్కడక్కడ కనపడుతున్నాయి, మరీ హెవీగా అయితే కాదు. అలాగే ఈ పైన ఉంటుంది కదా ఫాల్ సీలింగ్, ఆ ప్లేస్లో కూడా కొంచెం కనిపించాయన్నమాట. ఇంకా వాటిని ఎందుకు నెగ్లెక్ట్ చేయడము అని చెప్పి వాటన్నింటినీ ఒకసారి రిమూవ్ చేద్దాం అనుకున్నాను. ఈ బూజుకర్ర బాగుంటుందండి. నాకు వేరేది ఈతది కూడా ఉంది, పెద్దది కర్రది, అది నేను సెల్లార్లో యూజ్ చేస్తాను. ఇదేమో ఇంట్లో పైన మాత్రమే యూజ్ చేస్తానన్నమాట. అసలు దీన్ని ఇంకా నేను కింద సెల్లార్ వరకు తీసుకెళ్ళిన, అసలు ఇది హైట్ కూడా చాలదన్నమాట, బాగా అప్ ఉంటుంది కదా. ఇక్కడైతే ఇది మాత్రం మూలలు చాలా నీట్గా వచ్చేస్తుంది. ఈ ఫాల్ సీలింగ్ మిడిల్లో కూడా చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. ఇదంతా కూడా ఒకసారి క్లియర్ చేసేసుకున్నాను. అలాగే మీ పూజ గదిని ఒకసారి చూపించండి అని అన్నారు. హాల్లోనే ఒక చిన్న ప్లేస్లో ఇలా చేయించుకున్నామండి. యాక్చువల్గా మేము ఇల్లు కట్టించేటప్పుడు జస్ట్ ఒక గోడ పెట్టేసి కింద 2 షెల్ఫ్ లాగా ఇచ్చారనమాట. దానికి మేము మళ్ళీ ఇదంతా కూడా సెటప్ లాగా చేయించుకున్నాము. సో ఒక మంచి లుక్ అయితే వచ్చింది. జస్ట్ మేము ఈ పిక్ని ఎలా అయితే చూపించామో వాళ్ళు అలాగే చేశారనమాట. ఈ వుడ్ కార్వింగ్ అంతా బయట చేయించేసి జస్ట్ ఆ బాడీనంతా సెట్ చేశారు. సో ఇది డైలీ చూస్తూనే ఉంటారు కదా, నేను పూజ అది చేసేటప్పుడు బయట నుంచి లుక్ అయితే అలా ఉంటుంది. ఇంకా తర్వాత బయట ఇలాంటి మ్యాట్స్ ఉన్నాయి, వీటన్నింటినీ క్లీన్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది. ఇలాంటి బ్రషెస్తో అయితే చాలా నీట్గా వచ్చేస్తుందని చెప్పి చేసేస్తుంటా. అది ఎక్కడ తీసుకున్నారని అడుగుతారు, నాకు తెలుసు. అది నేను బేగం బజార్లో హోల్సేల్ షాప్లో తెచ్చానండి, కొంచెం తక్కువే పడింది. అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, మీరు కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టేసి చూడొచ్చు. ఇంకా అలాగే మెయిన్ డోర్ దగ్గర సైడ్స్ అంతా ఉంటాయి కదా, ఇదంతా లోపల వైపు నుండి గ్లాస్ వచ్చింది. బయట ఇలా లైన్స్ లాగా ఉంటుంది, దానిపైన అంతా కూడా డస్ట్ ఫామ్ అయి ఉంటుందన్నమాట. ఇంకా మనం డస్టింగ్ క్లీనింగ్ అంటే అన్నీ వచ్చేస్తాయి కాబట్టి మెయిన్ డోర్ దగ్గర మాత్రం చాలా నీట్గా పెట్టుకుంటాను నేను. ఈ డోర్ ఏంటంటే ఈ లైన్స్ స్ట్రిప్స్లా ఉన్నాయి కదా, వీటిల్లోకి అసలు చిన్న బ్రష్ లాంటి దాంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు, కానీ దీంతో చాలా నీట్గా వచ్చేస్తుంది. అందుకని ఇదంతా కూడా ఇవాళ పెట్టుకున్నాను. ఈ ఇటువైపున వచ్చేసి ఓన్లీ మిర్రరే ఉంటుంది, ఇది విండో అన్నమాట, లాంగ్ విండో. ఈ విండో ఏం నేను ఓపెన్ చేయను, జస్ట్ అలా ఉంటుందంతే. కింద ఎలాగో మొక్కలు ఉంటాయి కదా, లుకింగ్ వైజ్ అది బాగుంటుంది. జస్ట్ అలా డస్ట్ పేరుకుందని క్లీన్ చేసుకుంటున్నా. మెయిన్ డోర్ దగ్గర బయట బూజులు అదంతా అయిపోయింది, చాలా నీట్గా అనిపించింది నాకు. లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మనం ఎన్ని ఏం చేసినా ప్రధాన ద్వారం ముఖ్యం కాబట్టి మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడైనా మెయిన్ మనం ఆర్ వైపు నుండి వెళ్తాం కాబట్టి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉండాలి. ఇంకా నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటాను. ఆ మెయిన్ డోర్ ఆపోజిట్లో మాకు ఇలాంటి గ్రిల్ అనేది వచ్చిందన్నమాట. అలాగే మేము ఎక్కువ సన్లైట్ అంటే మెయిన్ డోర్కి మాకు ఆపోజిట్ ఇల్లు ఉందన్నమాట, సో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అని చెప్పేసి బ్లైండ్స్ అవి వేయించుకున్నాము. మా మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే ఇంకా మొత్తం కనపడుతుంది, అందుకని ఇలా వేయించుకున్నాం. ఈ ప్లేస్లో కూడా ఒకసారి ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నా. ఈ టవల్ ఏంటంటే మళ్ళీ ఒకసారి వాటర్లో జాడించి మొత్తం పిండేసి క్లీన్ చేస్తూ ఉంటాను.
నెక్స్ట్ ఇంకా ఆ పనులన్నీ అయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇక్కడ వంట అనేది స్టార్ట్ చేయాలన్నమాట. అవన్నీ కూడా ఒక 1 అవర్లో ఫినిష్ చేసుకున్నాను పనులు. అలాగే స్టవ్ గురించి అడిగారండి, ఈ కామెంట్స్ అన్నీ రీసెంట్ డేస్లో వచ్చినవి. ఇప్పుడు నేను మీకు ఆన్సర్ చేసేవన్నీ నిన్నటి వీడియో కింద వచ్చాయన్నమాట. నైట్ కిచెన్ క్లీనింగ్ రొటీన్ చూపించాను కదా, అందులో స్టవ్ వచ్చేసి మాది ప్రెస్టీజ్ అండి. ప్రెస్టీజ్ ఇది నేను దసరా టైంలో తీసుకున్నాను. ఇప్పుడు దసరా వస్తే 1 ఇయర్. ఎలా ఉంది చెప్పండి, మెయింటెనెన్స్ ఏంటి అన్నారు కదా. జస్ట్ ఏమీ లేదు, అతిగా కడగకూడదు, జస్ట్ అలా తుడుచుకోవాలి ఎప్పటికప్పుడు నీట్గా. ఇంకా గ్లాస్ టాప్ స్టవ్ కాబట్టి కేర్ అనేది ఎలా ఉంటుందో తెలియని తెలుసు కదా, గీతలు అవి పడకుండా దానిపైన గ్లాస్ పైన బరువులు అవి పెట్టకుండా ఉంటే సరిపోతుంది. అలాగే వేడిగా ఉన్నప్పుడు అంటే వంట చేసిన వెంటనే కూడా క్లీన్ చేయకూడదు. ఇదన్నమాట, నాకైతే బాగుంది, నచ్చింది, నా కిచెన్కి సెట్ అయింది అనిపించింది. ఇంకా నెక్స్ట్ నేను ఈరోజు నాన్ వెజ్ రెసిపీస్ అన్నమాట. మటన్ కీమా తెచ్చారు, అలాగే బోన్స్ కూడా, అది పాయ సూప్ పెట్టాలి. ఇటువైపునేమో నేను గారెలు చేద్దామని చెప్పేసి చూపిస్తాను. ఏంటంటే ఒక బౌల్ తీసుకుని అందులో మంచిగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకున్నాను. అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాను. కొంచెం నానబెట్టిన పెసరపప్పు కూడా వేసా. ఇది ఏంటి అంటే గారెలు, మినప్పప్పు అయితే కాదండి, జొన్న పిండితో చేస్తున్నాను. ఈ పిండి వేసి నేను ఎందుకు చేస్తున్నానంటే పాతగా అయిపోయిందనమాట పిండి. అంటే మనం పట్టించిన కొద్ది రోజులు జొన్న రొట్టె చేయడానికి చక్కగా సాగుతుంది, బాగా వస్తాయి రొట్టెలు. కొన్ని రోజులు మనం డిలే చేసి దాన్ని పక్కన పెట్టేస్తాం, చూసారా, అస్సలు సాగదు, రొట్టెలు అస్సలు రావు, చాలా సతాయిస్తాయి. అందుకని నేను దాంతో గారెలు వేసేస్తున్నాను అనమాట. మనం సర్వపిండి కలుపుకుంటాం కదా, సేమ్ అలాగే చక్కగా వాటర్ వేసేసి కలుపుకొని ఇలా ముద్ద కింద వస్తుంది కదా, దాన్ని మనం గారెల షేప్లో మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేను కొన్ని షేప్లో కొన్ని వేరొక షేప్లో కూడా చేశాను. ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఆల్రెడీ కర్రీస్ ప్రిపరేషన్ అయిపోయింది, నేనేం పెద్దగా ఏం షూట్ చేయలేదండి. మటన్ కీమా కర్రీ నేను ఇంతకుముందు చాలాసార్లు చూపించాను. అలాగే బోన్ సూప్ కూడా చేశాను, రైస్ పెట్టేశాను. ఈ గారెలతో సూప్ బాగుంటుంది అని చెప్పి చేస్తున్నాను అంతే. మా వాళ్ళకి అసలు చెప్పలేదు నేను ఇది చేస్తున్నానని. సర్ప్రైజ్గా ముందు పెట్టేసరికి షాక్ అయ్యారనమాట. అయితే వీళ్ళందరూ పైన కొంచెం మొక్కల దగ్గర పని ఉందని చెప్పేసి వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తున్నారు. నేను కింద ఈ పనిలో ఉన్నాను. మటన్ కీమా అయితే రెడీ అయిపోయింది. కొంచెం ధనియా పౌడర్, కొత్తిమీర అవి వేసి వేడి చేస్తే సరిపోతుంది. చూడండి గారెలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మనం జొన్న పిండి, సజ్జపిండితో కూడా ఇలా చేసుకోవచ్చు, హెల్దీ కదా. సో లంచ్ ఆఫ్టర్ అయితే కొన్ని క్లిప్పింగ్స్ తీశాను. ఇక్కడ ఈ స్ట్రిప్ లైట్ గురించి అడిగారు, అంటే కిచెన్ లైటింగ్ గురించి చూపించండి అన్నారు కదా. ఇది రీసెంట్ డేస్లోనే పెట్టుకున్నాను. ఇది స్ట్రిప్ లైట్ అమెజాన్లో పర్చేస్ చేశాను. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు. అలాగే ఇది మనకు నార్మల్ ఎలక్ట్రీషియన్ షాప్లో కూడా దొరుకుతుంది. మీటర్ వైజ్గా కూడా సేల్ చేస్తారంట. మనకి ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ తెచ్చుకోవచ్చు. అయితే నేను ఇది అమెజాన్లో తెచ్చిన తర్వాత నేను మా వారు కలిసి అలా అంటించేసామన్నమాట. ఇలా చిన్న చిన్న వాటికి ఎలక్ట్రీషియన్స్ అస్సలు రారు. ఇంకా మేమే ఏదోలా పెట్టేసుకున్నాం స్టిక్కర్స్తో. బట్ లుకింగ్ వైజ్ అంటే మంచి లైటింగ్ అయితే ఉంది కిచెన్కి. సో అదండి లైటింగ్ గురించి. అలాగే పొటాటోస్ గురించి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కదండి పొటాటోస్ అని చెప్పారు. నేను పెట్టానండి అసలు బేసిక్గా. ఇవి కూడా ఎందుకు పెట్టానని చెప్తానన్నాను కదా నిన్న కామెంట్లో. ఇవి చిన్న సైజు, కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డాయన్నమాట. సో వీటిని మసాలా కర్రీ చేద్దాము, బాయిల్ చేసి అని చెప్పి తీసుకున్నా. వీటిని ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టానంటే బేసిక్గా నేను ఉల్లిపాయలు ఇంకా ఫ్రూట్స్ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టను, ఇలా బయటే పెట్టుకుంటాను. అలాగే ఆలు, ఎగ్స్ అన్నీ బయటే పెడతాను. ఇంతకుముందు నేను లాస్ట్ టైం 1 కేజీ ఆలు తీసుకొచ్చాను. అప్పుడు ఏంటో తెలియదు కానీ బయటకు చూడడానికి నిగనిగలాడుతూ మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చానన్నమాట. కానీ అందులో 5-6 ఆలు ఇలా అయిపోయాయి అన్నమాట. బయట నుంచి చూస్తే మంచిగా ఉన్నాయి, తెచ్చిన 2-3 డేస్కే ఇలా సాఫ్ట్గా అయిపోయి, ఇలా హోల్ పడేటట్టుగా మెత్తగా అయిపోయి లోపల లోపల మురిగిపోతున్నాయన్నమాట. సడన్గా వెదర్ చేంజ్ అయింది కదా, అందువల్లనో లేదంటే ఓల్డ్ స్టాకో నాకైతే అర్థం కాలేదు. నా చేతులతో 5-6 ఆలుగడ్డలు పడేసేసరికి అవి మంచి రేట్తో తెచ్చాం కదా అని చెప్పి అలా ఫ్రిడ్జ్లో పెట్టానన్నమాట. అంతే, అంతకుమించి ఏం లేదు, నేను బేసిక్గా పెట్టను. అలాగే ఈవినింగ్ అయితే ఇలా పైకి వచ్చేసాను, ఒకసారి మొక్కల్ని చూద్దాము నీళ్లు పెట్టాలా అని.
ఈలోగా మార్నింగ్ నుంచి 2 సార్లు చినుకులు అయితే పడ్డాయి. పెద్ద వర్షం అయితే కాదు, కానీ జస్ట్ చినుకులు అంతే, నేల మీద పడుతున్నాయి చినుకులు, జస్ట్ తడ అలా ఆరిపోతుంది అంతే. ఇంకా పైకి వచ్చానన్నమాట ఒకసారి ఇలా మొక్కల్ని చూద్దామని చెప్పి. బాగానే వస్తున్నాయి ఫ్లవర్స్ అన్నీ కూడా. మీలీబగ్ కూడా కొంచెం తగ్గింది రావడం, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నాను కాబట్టి. మందార మొక్కలకే మాత్రమే వస్తుంది, వేరే వేటికి రాలేదు, వాటిని తీసేస్తూనే ఉంటారు. వెదర్ అయితే చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది, కానీ చినుకులు పడుతూనే ఉన్నాయి అన్నమాట అప్పుడప్పుడు. కొంచెంసేపు అలా తిరుగుదామని చెప్పి పైకి వచ్చాను. వచ్చానంటే చాలా అస్సలు అక్కడ కూర్చోబుద్ధి కాదు, ఎందుకంటే వీటిల్లో ఏవి మొలకలు వస్తున్నాయి అవి చూస్తూ ఉంటారనమాట. కొన్ని గింజలు పెట్టాను, బచ్చల కూర ఒకటి, అలాగే మునక్కాయ గింజలు మొక్కలు రావడం కోసం పెట్టానమాట. వచ్చిన కొద్దిసేపటికే వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది, నేను మళ్ళీ కిందికి కూడా వచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం కదా, బట్టలు అస్సలు ఆరవు, చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. ఇంత కంఫర్ట్ వేసి ఆరేసినా కూడా కొంచెం చెమ్మ ఉన్నా స్మెల్ వచ్చేస్తాయి. నేను కింద సెల్లార్లో ఆరవేసుకుంటానన్నమాట, వర్షాకాలంలో కంపల్సరీగా కింద తాడు కట్టించుకొని అక్కడే వేస్తుంటాను. అది కాక ఇలా ప్లెయిన్ శారీస్ ఉంటే కంపల్సరీగా హ్యాండ్ వాష్ చేస్తాను, సపరేట్గా వీటిని వాష్ చేసి సపరేట్గా ఆరేస్తాను. ఏమైనా కలర్స్ అవి పోయి ఉన్నా కూడా అంటవు, వీటికి మాత్రం కంపల్సరీ కేర్ ఉంటుంది. అన్నీ సర్దేసి ఇంకా లోపల పెట్టేసి వచ్చాను. ఈవినింగ్ కదా, పిల్లలకి ఆకలేసిందంట, ఇంకా ఇంట్లో బ్రెడ్ ఉంది, దాన్ని ఇంకా వీళ్ళకి కొంచెం నెయ్యి వేసి కాల్చి ఇద్దామని చెప్పేసి ఇటు వచ్చేసాను. అటువైపున టీ కూడా పెట్టేశాను. మాకు గ్రీన్ టీ పెట్టనా అంటే మా వారు లేదు, రోజు ఈవినింగ్ తాగట్లేదు కదా, ఇవాళ సండే పెట్టేసే అన్నారు. ఇంకా సరే అని చెప్పి అటువైపు టీ పెట్టి ఇటు బ్రెడ్ కూడా వీళ్ళకి కాల్చి ఇచ్చేస్తున్నా. మీరేం చేశారు సండే స్పెషల్స్ అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి. ఇంకా మీ కామెంట్స్తో లైక్స్తో నన్ను చాలా మోటివేట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చి ఉంటే ఒక్కసారి ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా, తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.